శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చాలా పక్షుల గురించి మనం వింటూనే ఉంటాము. వాటిని తంత్రక్రియలలో ఉపయోగిస్తూ ఉంటారు. గుడ్ల గూపలను కూడా తంత్రక్రియలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈరోజు మనం మాట్లాడుకుందామా కాకి ఈకల గురించి. అవి ఏ విధంగా మీ ఆగిపోయిన పనులు పూర్తి అవ్వడానికి ఉపయోగపడతాయి, ఇంకా మీరు వేటి కోసమైతే ప్రయాసపడుతూ ఉన్నారో ఆ పనులలో మీకు సఫలతను తీసుకుని వస్తాయి, కొన్ని విషయాలు అదృష్టంతో ముడిపడి ఉంటాయి. మనము ఆ పని కోసము చాలా కష్టపడుతూ ఉంటాము. ఇంటర్వ్యూ కోసం వెళ్లారు, మీరు ఇంటర్వ్యూలో అన్నింటికీ సమాధానాలు చెప్పినప్పటికీ కూడా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. మీరు భూములను అమ్మాలి అని అనుకుంటున్నారు, కానీ వచ్చిన వారు ఆ భూములను సరే అయిన ధరకు అడగడం లేదు. మీ వ్యాపారం కానీ ఆఫీస్ కానీ చాలా మంచిగా నడుస్తూ ఉన్నాయి, కానీ అనుకోకుండా వాటికి దిష్టి దోషం తగిలింది. మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటూ ఉన్న సమయంలో మిమ్మల్ని కొన్ని శక్తులు ఆపుతూ ఉన్నాయి. ఇంట్లో సుఖశాంతులు లేకపోవడము, ఎప్పుడూ కూడా అశాంతిగా ఉండడము, మీ పైన ఏదైనా తంత్రక్రియలు జరిగినా, దిష్టి దోషాలు తగిలినా, మిమ్మల్ని చూసి ఏడ్చేవారు ఏమైనా తంత్రక్రియలు చేసి ఉండవచ్చు, దాని వలన మీకు ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉన్నట్లయితే మీరు జీవితంలో ముందుకు వెళ్లలేరు. ఇప్పుడు మనము కాకి గురించి తెలుసుకుందాము. అసలు ఈ కాకి ఏమిటి? కాకి చాలా మంది ఆహారాన్ని పెడుతూ ఉంటారు. కాకి ఎప్పుడూ కూడా నేచురల్ గా చనిపోదు, అది ఎప్పుడూ కూడా యాక్సిడెంటల్ గానే చనిపోతుంది. కాకి అమృతాన్ని సేవించిన కారణంగా కాకి అమరత్వాన్ని పొందింది, ఒక వరాన్ని పొందింది. అందువలన అవి సాధారణంగా మరణించవు. కాకి యొక్క ఈకలు మనకి చాలా ఉపయోగపడతాయి. కాకి సేవ చేయడము అనేది మనకి ఒక ధర్మము. కాకి సేవ చేస్తూ ఉండండి, దాని ద్వారా లభించే ఫలితాలు అనేవి మనకి తప్పకుండా లభిస్తాయి. వాటిని మనుషులు పొందగలుగుతారు. శ్రాద్ధ పక్షాలు జరిగినప్పుడు కాకులకు ఆహారాన్ని పెడుతూ ఉంటారు. ఇంట్లో సుఖ సంతోషాలు లోపించినప్పుడు కాకి ఏదో ఒక ఆహారాన్ని పెడుతూ ఉంటారు. ఇంట్లో ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా కాకి ఆహారాన్ని పెడతారు, ఆవుకి ఆహారాన్ని పెడతారు, దానితో పాటు కుక్కలకి కూడా ఆహారాన్ని పెడుతూ ఉంటారు. అసలు ఎందుకు కాకి ఇంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడింది? శాస్త్రాల అనుసారము కాకి అమ్మ ధూమావతికి వాహనము, శనిదేవుని యొక్క వాహనము. కాకి అన్ని విషయాల్లో కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే మీ జీవితంలో వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా ఒక్క కాకి ఏకతోనే దూరం చేసుకోవచ్చు. ఒక్క కాకి ఈక మీకు దొరికింది అంటే అవి ఎలా దొరుకుతాయి, ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. మీరు పక్షుల కోసం ఏదైనా ఆహారాన్ని వేసినప్పుడు, కాకుల కోసం ఏదైనా తీపి పదార్థాలను వేసినప్పుడు కాకులు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాయి. మీరు పరమాన్నాన్ని పెట్టారు అంటే కాకులు వస్తాయి. మీరు ఆ కాకి ఈకలను పొందడం కోసము ఎప్పుడూ కూడా ఏ జీవులను కూడా ఇబ్బంది మాత్రము కలిగించకూడదు. మీరు ఏదైతే కార్యాన్ని చేస్తూ ఉన్నారో ఏ జీవికైనా ఇబ్బంది కలిగినట్లయితే ఆ కార్యంలో మీకు చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి. మీరు ఏ విధంగా అంటే, పూర్వకాలంలో మనము పెద్ద పెద్ద రాజులను, పెద్ద పెద్ద కుటుంబాలను చూసినప్పుడు వారు జంతువులను చంపి వారి తలలను ఇంట్లో తగిలించుకుంటూ ఉండేవారు. ఇంకా కొంతమంది జంతువులను చంపి వాటికి సంబంధించిన వస్తువులను వారి ఇంట్లో ఉంచుకునేవారు. అటువంటి వారి ఎవ్వరి ఇంట్లోనూ కూడా సుఖ సంతోషాలు అనేవి ఉండడము మనం చూసి ఉండము. ఎందుకంటే వారందరూ కూడా జీవహత్యలను చేశారు. జీవహత్యలను చేసి మీరు జీవితంలో అప్పటికప్పుడు ఏదో ఒక ఉన్నతిని సాధించవచ్చు, కానీ ఆ పాపం యొక్క పరిణామాలు మీరు తప్పకుండా చూస్తారు. ఎవరి ఇంట్లో అయితే ఈ చనిపోయిన జీవుల యొక్క వస్తువులు ఉంటాయో వాటిని తీసుకుని వెళ్ళి వెంటనే ఏదైనా నదిలో వేసేయండి. ఇంటిని శ్మశానంగా చేసుకోకండి. బతికి ఉన్న జంతువుల యొక్క వస్తువులను తెచ్చుకోండి. మనము ఈ పక్షుల నుండి, ఆ జంతువుల నుండి పడిపోయిన వస్తువులనే మనము ఉపయోగించుకోవాలి. మనం ఈరోజు కాకి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎక్కడైతే మనము కాకులకు దానాన్ని వేస్తూ ఉంటామో అక్కడ కాకులు కూర్చుంటాయి. అక్కడ మీకు కాకి ఈకలు అనేవి లభిస్తాయి. ఎప్పుడూ కూడా మన ఇంట్లో దొరికిన కాకి ఈకలను మనము ఉపయోగించకూడదు. రోడ్డు మీద కానీ మీకు దొరికినట్లయితే మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. మీరు ఏ రోజు దొరికినా కూడా వాటిని మీరు తీసుకుని కళ్లకు అద్దుకుని వాటిని మంచిగా ఇంటికి తీసుకుని రండి.
మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పరిహారాన్ని మాత్రము మంగళవారం రోజు మాత్రమే చెయ్యాలి. మంగళవారం రోజున ముందు కాకి ఈకలను గంగాజలంతో కొద్దిగా కడగండి. తర్వాత ఆ కాకి ఈకలకు ధూపాన్ని చూపించండి. ఆ తర్వాత ఈ ఈకలను ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి ఒక దారాన్ని చుట్టి మీరు మీ ఇంట్లో విలువైన వస్తువులు ఏవైతే ఉంచుకుంటారో అక్కడికి తీసుకుని వెళ్ళి ఈ కాకి ఈకలను ఉంచండి. బీరువాలో కానీ మీ వాల్యుబుల్ ఐటమ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కానీ మీరు ఈ విధంగా ఉంచాలి. అంటే మీరు ఏదో ఒక డీలింగ్ కోసం మాట్లాడడానికి వెళుతూ ఉన్నారు. ఈ కాకి ఈకను ఒకసారి కళ్ళకు అద్దుకుని మీరు మీ జేబులో కానీ పర్స్లో కానీ మీ దగ్గర ఏదో విధంగా ఉంచుకుని మీరు వెళ్ళండి. మీరు బయటకు వెళ్లేటప్పుడు ఈ విధంగా చేసినట్లయితే ఆ కాకి ఈకలు మీకు రక్షణను ఇస్తాయి. బయట మీకు ఏవైతే పనులు ఆగిపోతూ ఉన్నాయో అక్కడ మీకు ఒక ప్రొటెక్షన్ అనేవి ఇవి ఇస్తాయి. మీరు విజయాన్ని సాధించడానికి ఇవి మీకు సహాయపడతాయి. ప్రయత్నం లేకుండా ఏదీ కూడా లభించదు, అది మాత్రము గుర్తుంచుకోవాలి. మీరు పడే ప్రయాస ఏదైతే ఉందో అది జెన్యూన్ అయినప్పుడు, వాల్యుబుల్ అయినప్పుడు ఈ కాకి ఈకలు అనేవి మీకు తప్పకుండా సహాయాన్ని చేస్తాయి. కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే మనుషులు వాటి గురించి ఆలోచిస్తారంతే, ఆ పని కోసం ఏమీ చెయ్యరు. అవి మీకు ఎప్పటికీ కూడా లభించవు. మీరు ఏదైనా కూడా తంత్రాలు కానీ మంత్రాలు కానీ పూజాది కార్యక్రమంలో కానీ ఏదైనా కూడా ఎక్కడైతే నిజం ఉంటుందో, ఎక్కడైతే కష్టపడతారో, మీరు చేసే పరిహారాలు అనేవి మీ అదృష్టాన్ని బూస్ట్ చేసి మీకు దాని వలన లాభాలను కలిగిస్తాయి. మీరు ఈ పరిహారాన్ని చేయండి. మీరు ఒక్క విషయాన్ని మాత్రము గుర్తుపెట్టుకోండి, ఈ కాకి ఈకలను ఎవరి దగ్గర నుండి కూడా మీరు తీసుకోకూడదు. మీరు దారిలో వెళ్లే సాధువులను లేదా పల్లెలలో నివసించే వారిని కానీ ఎవరిని కూడా ఈ కాకి ఈకలు కావాలి అని అడగవద్దు. అవి పనిచెయ్యవు. మీకు ఏ విధంగానూ కూడా అవి పనిచెయ్యవు. వారు కనుక కాకిని చంపి ఆ ఈకలను తీసుకుని వచ్చి మీకు ఇచ్చినట్లయితే ఆ జీవిని చంపిన పాపము అనేది మీకు చుట్టుకుంటుంది. మీ పనులు పూర్తి కావు సరికదా, అవి పూర్తిగా ఆగిపోతాయి. ఇంకా మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు దారిలో వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మీకు ఇవి లభిస్తాయి. కొంచెం టైం పడుతుంది కానీ తప్పకుండా లభిస్తాయి. మనకు అదృష్టం కలిసి వచ్చేటప్పుడు అదృష్టం యొక్క తాళాలు అనేవి వాటంతటవే తెరుచుకుంటాయి. మనం ఎప్పుడైనా ఏదైనా దారిలో వెళుతున్నప్పుడు దారిలో ఒక 500 రూపాయల నోటు పడిపోయి ఉండవచ్చు. అది ఎవరికీ కనిపించకపోవచ్చు, అది మనకు మాత్రమే కనిపించవచ్చు. ఎందుకు అంటే లక్ష్మీదేవి మీ దగ్గరకు రావాలి అని అనుకుంది. మీరు అదే దారిలో చాలాసార్లు వెళుతూ ఉండి ఉంటారు, కానీ ఆ ఈకలపై మీరు ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టి ఉండరు. ఎక్కడైతే కాకులు వస్తూ ఉంటాయో అక్కడ మీరు కొద్దిగా ధ్యాస పెట్టినట్లయితే మీకు తప్పకుండా ఈ కాకి ఈకలు అనేవి లభిస్తాయి. ఎప్పుడూ కూడా కాకులను ఇంట్లోనికి రానివ్వకూడదు. మీ డాబాపైకి కూడా ఎప్పుడూ కూడా పక్షులకు దానాన్ని వెయ్యవద్దు. ఎప్పుడూ కూడా మీ డాబా పైన పరిసరాలను అన్నింటినీ కూడా క్లీన్గా ఉంచుకోండి. ఎందుకంటే డాబాపైకి పక్షుల రావడము అంత శుభప్రదము ఏమీ కూడా కాదు. మీరు పైన నీటి వ్యవస్థని ఏర్పాటు చేయండి. నీటిని తాగి అవి వెళ్ళిపోవాలి. మీ కాంపౌండ్లో ఏవైనా మొక్కలు ఉన్నట్లయితే ఆ వృక్షాల మీద ఏదైనా ఒక చిన్న గిన్నెను ఏర్పాటు చేసి అందులో దానాను వేయండి. మీ బాల్కనీలో ఏదైనా గిన్నెను పెట్టి అందులో దానాను వేయండి. ఎక్కడా కూడా పక్షులను ఇంట్లో కూర్చోనివ్వకూడదు. కూర్చున్నాయి అంటే అవి కేవలము నీటిని తాగడానికి మాత్రమే కూర్చునే విధంగా మీరు వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఎందుకంటే అవి ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నట్లయితే అక్కడ ఆ ప్రదేశాన్ని అవి పాడు చేస్తాయి. ఆ పక్షులు ఆ ప్రదేశాన్ని పాడు చేశాయి అంటే జాతక చక్రంలో రాహుగ్రహం పాడైపోతుంది. ఎవరికైతే రాహుగ్రహం పాడైపోతుందో వారి జీవితంలోనికి అనేక సమస్యలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి. అవి ఎటు నుండి వస్తున్నాయో కూడా మీకు తెలియదు. మీరు తెచ్చుకున్న కాకి ఈకలను ఇంకా ఎనర్జైజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, మీరు ఏదైనా ముఖ్యమైన పండుగలు వచ్చినప్పుడు, ఏ పండుగలైనప్పటికీ కూడా మీరు మహాలక్ష్మి అమ్మవారు ఇంకా శని దేవుడి యొక్క బీజమంత్రాలను మీరు కనీసము 11 మాలలు, అంటే ఒక మాలకి 108 పూసలు ఉంటాయి కదా, ఆ విధంగా 11 మాలలు మీరు కాకి ఈకను ఎదురుగా ఉంచుకుని ఒక దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత శని భగవానుడు మరియు లక్ష్మీ అమ్మవారి బీజమంత్రాలను జపిస్తూ
కాకి ఈకను ఇంకా శక్తివంతం చెయ్యండి. మీకోసం ఏ విధంగా ఈ ఈకలు పనిచేస్తాయి అంటే, ఈ ఈకలు మీకు దొరికడమే ఒక అదృష్టము. ఈ ఈకలు మీకు దొరికాయి అంటే మీరు ఎగరగలుగుతారు. ఏ కాకి అయితే జనాల ద్వారా తిరస్కరించబడుతుందో, తన గొంతు ద్వారా తన తిరస్కరించబడుతుందో, దాని వాల్యూ ఏంటో మీకే తెలుస్తుంది. మీరు ఈ కాకి ఈకలను దగ్గర ఉంచుకుని, మీరు ఇంటర్వ్యూకు వెళ్తున్నా, భూ సంబంధమైన వ్యవహారాలను మాట్లాడడానికి వెళుతున్నా, ఎటువంటి ముఖ్యమైన పనుల మీద వెళుతున్నా కూడా ఈ విధంగా ఎనర్జైజ్ చేసుకున్న కాకి ఈకలను మీతో ఉంచుకున్నట్లయితే తప్పకుండా మీరు వెళ్లిన పనులలో సఫలత అనేది సాధిస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.